నిజంగానే మరి తెలంగాణ సర్కార్ దిగిపోయే నాటికి రైతు బంధు ఖాతాలే 69 లక్షల పైచీలకు మందికి ఉంటే, మరి రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. మరి ఈ 60 లక్షల పైచీలకు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఒకసారి రీటరేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నా, 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ. 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉన్న రైతుల చేతిలో ఉంది. అటువంటప్పుడు 100,000 లోపు రుణం, 100,000కు మించి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వవు, ఇవ్వలేదు. అటువంటప్పుడు అత్యధిక 100,000 రూపాయల రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో 39 లక్షలు ఉంటే, మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉండాల, 40 నుంచి 45 లక్షల సంఖ్యగా ఉండాల 100,000 లోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు. లేదు, వీళ్ళు కొందరు ఓవర్లాప్ అయ్యి 100,000లో పడింది అనుకుంటే కూడా, మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత? ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత? 11 లక్షలు మొదటిసారి. రెండోసారి చేసింది ఎంత? 100,000 నుంచి 150,000 మధ్యలో చేసింది ఎంత? 6,000 పైచీలకు, 5 లక్షల పైచీలకు. అంటే మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు? మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది, రైతులు మాయమైపోయినరా? మీ లెక్కన లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తారా? ఇచ్చినామని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు, కానీ అసలు రుణమాఫీపై, రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు మొదటి నుంచి ఇప్పటిదాకా? రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారీగా ఇది, ఎందుకు ఇస్తలేరు? ఏం గోప్యం ఉంది దీంట్లో? ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు? ఈ రహస్యానికి కారణమేంది?